ఆచార్య మెగాస్టార్ చిరంజీవి గారు సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కామలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ. వాస్తవంగా ఆచార్య సినిమా గత ఏడాదిలోనే కంప్లీట్ చేయాలని, సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావించారు. ఆ తర్వాత సమ్మర్ టార్గెట్ పెట్టుకున్నారు. అయితే సంక్రాంతి సమ్మర్కి టార్గెట్ మిస్ అయింది. కరోనా వల్ల షూటింగ్స్ దశలోనే ఉండి వాయిదా పడింది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ కూడా ఇంకా బ్యాలెన్స్ ఉంది. కాగా కరోనా సెకండ్ వేవ్ నుండి పరిస్థితులు చక్కబడడంతో ఇటీవల మళ్లీ సినిమాల షూటింగ్లు ప్రారంభమయ్యాయి. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్ని సినిమాల షూటింగ్ ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో తాజాగా ఆచార్య షూటింగ్ కూడా ప్రారంభమైంది. నేటి నుండి ఆచార్య సినిమా షూటింగ్ మొదలైనట్టు మేకర్స్ వెల్లడించారు. మెగాస్టార్తో పాటు చరణ్, సోను సూద్ అలాగే కీలక పాత్ర పోషిస్తున్న నటీనటులపై కొరటాల పెండింగ్ సీన్స్ తెరకెక్కిస్తున్నారట. కేవలం వారం నుండి 10 రోజుల్లోనే ఈ షెడ్యూల్ పూర్తి చేశారట. అన్ని జాగ్రత్తలు ఆచార్య షూటింగ్ను నిర్వహిస్తున్నారు. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుతున్నారట. ఇక భారీ స్థాయిలో అంచనాలో ఉన్న ఆచార్య సినిమా విడుదల తేదీ విషయంలో అందరిలోనూ ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. దసరా సీజన్లో ఆచార్య సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ ఇప్పటికే పోస్ట్ పోన్ అయిన సినిమాల పోటీ ఉండే అవకాశం ఉంది. దాంతో ఆగస్టులోనే ఈ సినిమాను విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. జూలై 3 వారం నుండి థియేటర్లు ఓపెన్ అవుతాయట. ఆగస్టు మొదటి నుండి థియేటర్స్ 100% ఆక్యుపెన్సీతో నడిపేందుకు ప్రభుత్వాలు అనుమతులు ఇస్తాయని ఇండస్ట్రీ వర్గాల టాక్ వినిపిస్తోంది. ఇందులో చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కాజల్ అగర్వాల్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.